హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా మంది బీజిఎంఐ లో పింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా అయితే అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లమ్ ని ఎలా ఫిక్స్ చేయాలని చెప్పి ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా నేను ఈ వీడియోలో ఎలాంటి యాప్స్ రికమెండ్ చేయను ఎందుకంటే మీరు ఇప్పటికే ఎన్నో వీడియోలు చూసి అందులో చెప్పిన యాప్స్ ట్రై చేసి ఉంటారు కానీ ఇంకా ఆ ప్రాబ్లం ఫిక్స్ కాలేదు కాబట్టి మీరు ఈ వీడియో చూస్తుండొచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే అసలు మీరు వాడే ఇంటర్నెట్ లో ఉండడం వల్ల మీకు పింగ్ ఎక్కువ వస్తుందా లేకపోతే బీజిఎంఐ సర్వర్స్ లో ప్రాబ్లం ఉండడం వల్ల మీకు పింగ్ ఎక్కువ వస్తుందా తెలిస్తే మీరు ఆ ప్రాబ్లం ని ఫిక్స్ చేయొచ్చా లేదా అని తెలుస్తుంది అయితే ఫస్ట్ మీ ఇంటర్నెట్ లో ప్రాబ్లం లేదా అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చెప్తా అది ఎలా అంటే చాలా మంది నేను ఫిఫ్టీ ఎంబీబీఎస్ ఇంటర్నెట్ వాడుతున్నా లేకపోతే హండ్రెడ్ ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వాడుతున్నా అయినా కూడా నాకు ట్వంటీ ఎంఎస్ పింగ్ రాకుండా హండ్రెడ్ ఎంఎస్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ పింగ్ వస్తుందని చెప్పి చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉంటారు అసలు ఎంబీపీఎస్ కి ఇంకా పింగ్ కి ఎలాంటి సంబంధం ఉండదు సపోజ్ మీరు ఫిఫ్టీ ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వాడుతున్నారు అనుకోండి అయినా కూడా మీకు ట్వంటీ ఎంఎస్ పింగ్ వస్తలేదు కదా అయితే నేను రీసెంట్ గా కొన్ని రోజుల ముందు వరకు టెన్ ఎంబీబీఎస్ ఇంటర్నెట్ వాడేది అయినా కూడా నాకు ట్వంటీ ఎంఎస్ పింగ్ వచ్చేదన్నమాట అయితే లేటెస్ట్గా నేను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఎంబీబీఎస్ ఇంటర్నెట్ వాడుతున్నా ఇప్పుడు కూడా నాకు ట్వంటీ ఎంఎస్ పింగ్ వస్తుందనమాట కాబట్టి ఎంబీపీఎస్ ఇంకా పింగ్ కి ఎలాంటి సంబంధం ఉండదు ఎంబీపీఎస్ అంటే డౌన్లోడ్ అప్లోడ్ స్పీడ్ లో ఇంకా బ్రౌజింగ్ చేసేటప్పుడు అవసరం వస్తుంది కానీ పింగ్ అంటే నార్మల్ గా మీరు గేమ్ ఆడేటప్పుడు మీ మొబైల్ నుంచి డేటా ప్యాకెట్స్ ని సర్వర్ కి ఎంత తొందరగా తీసుకెళ్తుంది ఇంకా సర్వర్ నుంచి ఎంత తొందరగా డేటా ప్యాకెట్స్ ని తీసుకురాగలుతుంది అనేదే పింగ్ అనమాట ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు గేమ్ లో పింగ్ ఉన్నట్టే సేమ్ ఇంటర్నెట్ కి కూడా పింగ్ ఉంటుంది ఆ పింగ్ ఎలా చెక్ చేయాలంటే మీరు గూగుల్లోకి వెళ్లి ఓక్లా స్పీడ్ టెస్ట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత అందులోకి వెళ్లి స్పీడ్ టెస్ట్ చేయండి ఇక్కడ మీకు ఎంత ఎంబీపీఎస్ చూపిస్తుంది అనే దాంతో ఎలాంటి సంబంధం లేదు మీకు టెన్ ఎంబీపీఎస్ వచ్చినా ట్వంటీ ఎంబీపీఎస్ వచ్చినా జస్ట్ మీకు ఇక్కడ పింగ్ ఎంత చూపిస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట ఇంకోటి మీకు గేమ్ లో ట్వంటీ ఎంఎస్ ఫార్టీ ఎంఎస్ ఇలా పింగ్ ఉంటుంది కదా అయితే ఇందులో మాత్రం టూ ఎంఎస్ త్రీ ఎంఎస్ అనమాట ఒకవేళ మీ ఇంటర్నెట్ కరెక్ట్ ఉంటే మీకు టూ ఎంఎస్ నుంచి ఫోర్ ఎంఎస్ వరకు పింగ్ వస్తుంది సపోజ్ ఒకవేళ మీకు ఇందులో టూ ఎంఎస్ పింగ్ వచ్చిందనుకోండి అప్పుడు మీకు గేమ్ లో ట్వంటీ ఎంఎస్ పింగ్ వస్తుంది అనమాట అదే ఒకవేళ మీకు ఫైవ్ ఎంఎస్ నుంచి సెవెంటీ ఎంఎస్ వరకు పింగ్ వస్తే మాత్రం గేమ్ లో మీకు ఫిఫ్టీ ఎంఎస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ వరకు పింగ్ వస్తుంది సింపుల్ గా చెప్పాలంటే మీకు పింగ్ ఇక్కడ ఎంత తక్కువ వస్తే అంత మంచిది ఒకవేళ మీకు ఇక్కడ ఫైవ్ ఎంఎస్ నుంచి సెవెంటీ ఎంఎస్ మధ్యలో పింగ్ వస్తే మాత్రం మీరు ఒకసారి మీ ఇంటర్నెట్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి అప్పుడు వాళ్ళు ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంటది ఒకవేళ వాళ్ళు ఫిక్స్ చేయలేకపోతే మాత్రం మీరు వేరే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోండి మీకు ఇప్పుడు నార్మల్ గా వైఫై వాడితే ఎవరికైనా కూడా ట్వంటీ ఎంఎస్ పింగ్ వస్తుందని అనిపించచ్చు కానీ వైఫై వాడినంత మాత్రాన మీకు ట్వంటీ ఎంఎస్ పింగ్ రాదు అది ఇంటర్నెట్ క్వాలిటీ పైన డిపెండ్ అయి ఉంటది ఇక మొబైల్ డేటా వాడే వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే నార్మల్ గా మీరు వైఫై కి కనెక్ట్ అయ్యి ఇందులో టెస్ట్ చేసినట్టు అయితే మీకు టూ ఎంఎస్ త్రీ ఎంఎస్ ఇలా పింగ్ వస్తే గేమ్ లో ట్వంటీ ఎంఎస్ థర్టీ ఎంఎస్ పింగ్ వస్తుంది కదా అదే ఒకవేళ మీరు మొబైల్ డేటాకి కనెక్ట్ అయ్యి ఇందులో టెస్ట్ చేసినట్టు అయితే మీకు ఫిఫ్టీ ఎంఎస్ పింగ్ వస్తే గేమ్ లో కూడా ఫిఫ్టీ ఎంఎస్ పింగ్ వస్తుంది అనమాట అదే ఒకవేళ మీకు సెవెంటీ ఎంఎస్ పింగ్ వస్తే గేమ్ లో కూడా సెవెంటీ ఎంఎస్ పింగ్ వస్తుంది అనమాట నేను ఈ పింగ్ ప్రాబ్లమ్ని ని ఫిక్స్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ యాప్స్ వాడినా అయినా కూడా నాకు ఫార్టీ ఎంఎస్ కంటే పింగ్ తక్కువ రావట్లేదు కాబట్టి మీరు మొబైల్ డేటా వాడుతున్నట్టయితే ఎన్ని యాప్స్ వాడినా కూడా మీకు ట్వంటీ ఎంఎస్ రాదు ఇలా ఓన్లీ జియో ఇంటర్నెట్ ఒక్కటే కాదు ఎయిర్టెల్ ఇంటర్నెట్ లో కూడా టెస్ట్ చేసిన అప్పుడు కూడా నాకు ఫార్టీ ఎంఎస్ కంటే పింగ్ తక్కువ రాలేదు ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే బీజిఎంఐ రిలీజ్ అయ్యి ఓన్లీ టూ త్రీ మంత్స్ అవుతుంది కదా అయితే బీజీఎంఐ సర్వర్స్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి గేమ్ ఆడేటప్పుడు పింక్ ఎక్కువ వస్తుంది ఇంకా లాగ్ అవుతుంది వాళ్ళు సర్వర్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేస్తేనే మనకి గేమ్ లో ల్యాగ్ ఇంకా పింగ్ తగ్గుతుంది నేను ఈ వీడియోలో ఏదో ఒక సెట్టింగ్స్ కానీ లేకపోతే ఏదైనా యాప్ వాడమని చెప్తాను మీరు ఈ వీడియో చూస్తుండొచ్చు కానీ నేను ప్రతి ఒక్క సెట్టింగ్ ఇంకా అన్ని యాప్స్ ట్రై చేసిన అప్పుడు కూడా నాకు పింగులో ఎలాంటి చేంజ్ కనిపించలేదు అందుకే అందరూ మొబైల్ డేటా వాడకుండా వైఫై వాడమని రికమెండ్ చేస్తారు ఇక ఇది ఈ రోజు వీడియో మాత్రం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్